జనరల్గా హెర్పిస్లో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి హెర్పిస్ జాస్టర్, ఒకటి హెర్పిస్ జెనైటాలిస్, ఒకటి హెర్పిస్ లేబియాలిస్ అండి. సో జనరల్గా హెర్పిస్ జాస్టర్లో మెయిన్గా ఫేస్ అంటే మొహం మీద, అంటే ఫేస్ యొక్క మసిల్స్ మీద కానీ, చీక్ మీద కానీ అంటే బుగ్గల మీద కానీ, మౌత్ అంటే నోటి మీద కానీ, లిప్స్ మీద కానీ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో జనరల్గా ఇది అలాంగ్ ది నర్వ్ కోర్స్ ఈ హెర్పిస్ జాస్టర్ అనేది ఎఫెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ హెర్పిస్ జాస్టర్ ఎఫెక్ట్ అయిన ఇండివిజువల్స్లో బాగా అంటే ఈ అల్సర్స్ అవి రావటం, అంటే పుళ్ళు అవి రావటం, దాంట్లోంచి లైట్గా డిశ్చార్జెస్ అవి రావటం, కొద్దిగా స్మెల్ అంటే అఫెన్సివ్ డిశ్చార్జ్ అంటే కొంతమందిలో స్టింకీ ఓడర్ అది ఉంటాం అనేది హెర్పిస్ జాస్టర్లో ప్రామినెంట్గా మనం కొంతమందిలో చూస్తూ ఉంటాం. ఎక్కువగా కోల్డ్ ఎయిర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ హెర్పిస్ జాస్టర్ ఉన్న వాళ్ళు ఈ ఇది ఎక్కువ అగ్రవేట్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఇంకొక హెర్పిస్లో ఇంకొక టైప్ ఏది అంటే హెర్పిస్ జెనైటాలిస్ అంటే. సో ఈ హెర్పిస్ జెనైటాలియా అనేది ప్రామినెంట్గా అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ యాక్టివిటీస్లో పాల్గొన్నప్పుడు కానీ, లేకపోతే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్లో ఉండే అలవాటు ఉండే ఇండివిజువల్స్లో కానీ ఈ హెర్పిస్ జెనైటాలిస్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ హెర్పిస్ జెనైటాలియా అనేది మెయిన్గా మేల్స్లో ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే మేల్ జెనైటాలియా అంటే అంగం మీద పుళ్ళు రావటం కానీ, అంగం మీద అల్సర్స్ అవి రావటం కానీ, ఆ పుళ్ళు వచ్చి కొంతమంది పేషెంట్స్లో తగ్గిపోయి మళ్ళీ ఒక 1-10 డేస్ తర్వాత మళ్ళీ అల్సర్స్ అవి రావటం అనేది ఈ హెర్పిస్ జెనైటాలియా యొక్క ముఖ్య లక్షణం అండి. సో ఈ మేల్స్లో ఈ హెర్పిస్ జెనైటాలియా అనేది ప్రామినెంట్గా ఎప్పుడైతే ఈ వచ్చినప్పుడు ఏదో కొంతకాలం ఒక 1-10 డేస్ ట్రీట్మెంట్ తీసుకోవటం, తగ్గిపోయిన తర్వాత మళ్ళీ తగ్గిపోయింది కదా అని ఆపేయటం అనేది ఫ్రీక్వెంట్గా డే టు డే క్లినికల్ ప్రాక్టీస్లో మనం ఈ పేషెంట్స్లో చూస్తూ ఉంటాం. అలా కాకుండా ఆ డిసీజ్ ఏదైతే ఆ వైరల్ ఇన్ఫెక్షన్గా ఆ వ్యక్తికి గురైనప్పుడు దాన్ని మొత్తం మనం రూట్ లెవెల్లో నుంచి తీసేయడానికి ట్రై చేసినప్పుడు, దానికి పేషెంట్కి సహకరించినప్పుడే ఈ హెర్పిస్ జెనైటాలియా అనేది మనం బాడీలోంచి తీసేయడానికి జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ప్రామినెంట్గా మనకు కనిపించేది హెర్పిస్ లేబియాలిస్ అంటుంది. అంటే ఏదైతే మనకి మ్యూకస్ మెంబ్రేన్స్ అంటే మనకి జనరల్గా కళ్ళ దగ్గర కానీ, లేకపోతే నోటి యొక్క పెదాల దగ్గర కానీ, లేకపోతే ఈ మనకి ఈ పెన్నిస్ దగ్గర కానీ ఎక్కడైతే మ్యూకస్ మెంబ్రేన్స్ ఉంటాయో అక్కడ ఈ హెర్పిస్ లేబియాలిస్ అనేది కామన్గా మనం ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో అక్కడ కూడా మనకి బర్నింగ్ అంటే మంటలాగా రావటం, ఇరిటేషను, ఇచ్చింగ్ సెన్సేషన్ అది ఉండటం, ఆ ఏరియాలో మనకి అల్సర్స్ అవి రావటం, ఆ అల్సర్స్ నుంచి డిశ్చార్జెస్ అవి రావటం, ఈ పేషెంట్ ఎప్పుడైతే ఈ ట్రీట్మెంట్ ఈ వీటికి చెప్పుకోవడానికి సిగ్గుపడో, లేకపోతే ఆత్మనూన్యత భావంతో వచ్చి కన్సల్టింగ్ రూమ్లో జనరల్గా మాట్లాడకుండా ఏదో సగం పద అంటే 50% ఆఫ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ చెప్పి 50% ఆఫ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ తన దగ్గర పెట్టుకున్నప్పుడు, ఈ మనం ప్రాపర్గా మనం మెడిసిన్ కూడా దానికి తగ్గట్టుగా మనం ప్రాపర్గా ఇవ్వలేనప్పుడు, లేకపోతే పేషెంట్ ట్రీట్మెంట్కి కోఆపరేట్ చేయనప్పుడు ఏమవుతుందంటే, ఇట్లాంటి పేషెంట్స్ వెళ్ళి సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొన్నప్పుడు డెఫినెట్గా ఈ ఒకళ్ళ నుంచి ఇంకోళ్ళు ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ కూడా, అంటే ఒక పార్ట్నర్ నుంచి అదర్ పార్ట్నర్కి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉందండి. సో దీనికి తగ్గట్టుగా మనం ఈ ప్రాపర్ కౌన్సిలింగ్, ప్రాపర్గా మనం ట్రీట్మెంట్, దాని నెసరీ ఇన్వెస్టిగేషన్స్, ఈ హోమియోపతిక్ ట్రీట్మెంట్, హోమియోపతిక్ మెడిసిన్స్, చాలా బ్యూటిఫుల్ హోమియోపతిక్ రెమెడీస్ ఈ హెర్పిస్కి మనకు అందుబాటులో ఉన్నాయండి. సో ఈ హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కరెక్ట్గా కాన్స్టిట్యూషనల్ అప్రోచ్లో దాంతోపాటు సిమ్టమాటిక్గా మనం ఎక్యూట్ ఉందా లేకపోతే క్రానిక్ ఉందా, ఏ పొటెన్స్ ఇవ్వాలి, ఏ డోసేజ్ ఎంత ఫ్రీక్వెన్సీలో రిపీట్ చేయాలి అనుకున్నప్పుడు కూడా మనం ప్రాపర్గా చేయగలిగితే ఈ హెర్పిస్ హెచ్ఎస్వి అంటే హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ని డెఫినెట్గా మనం తీసేయడానికి అంటే తగ్గించడానికి, పేషెంట్కి ఒక బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వడానికి 100% ఛాన్స్ ఉంది. బాగా సెన్సిటివ్గా ఉన్నవాడు పేషెంట్స్కి కొంతమందికి టాన్సిల్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి, కొంతమందికి ప్యారోటిడ్ గ్లాండ్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి, అంటే ఫేస్ మీద ఎఫెక్ట్ అయినప్పుడు ఈ హెపార్సల్ఫా అనేది ఇవ్వడం జరుగుతుంటుందండి. సో ఈ పేషెంట్స్ చాలా సెన్సిటివ్గా ఏ కొద్దిగా కోల్డ్ ఎయిర్ వచ్చినా ఈ హెర్పిస్ అనేది ఎక్కువ అవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎక్స్ట్రీమ్ చేంజ్ ఆఫ్ వెదర్, కోల్డ్ ఎయిర్కి తట్టుకోలేరు, అటు కొంత హాట్ వెదర్కి తట్టుకోలేరు. అటాండ్ సెన్సిటివ్ ఎఫెక్షన్స్కి అటాండ్ సెన్సిటివ్ పేషెంట్స్ అంటే అటాండ్ సెన్సిటివ్ ఎఫెక్షన్ ఉన్న అంటే ఆ పేషెంట్స్కి ఈ హెపార్సల్ఫ్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో వీళ్ళకి గ్లాండ్లెస్ స్వెల్లింగ్స్ వచ్చినప్పుడు అంటే ఆ గ్లాండ్ అనే పర్టికులర్గా వాప్ వచ్చినప్పుడు వాళ్ళకి స్కిన్ మీద ఇరప్షన్స్ అనేవి కనిపిస్తుంటాయి. సో ఇదే కాకుండా కొంతమందికి స్కిన్ మీద యాప్సిస్ అవి రావటం, యాక్నే రావటం, బాగా స్కిన్ అనేది అన్హెల్దీగా తయారైపోవటం, అక్కడ నుంచి కూడా మనకి డిశ్చార్జెస్ రావటం, యాప్సిస్ నుంచి డిశ్చార్జెస్ బాగా యాక్యురేట్ ప్యూట్రీ డిశ్చార్జెస్ అంటూ ఉంటాం మన హోమియోపతిక్ పరిభాషలో. సో అట్లాంటి వాళ్ళకి హెపార్సల్ఫ్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. మెజీరియం అనేది ఒక బ్యూటిఫుల్ రెమెడీ అండి. సో ఈ మెజీరియం ప్రామినెంట్గా ఈ అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ యాక్టివిటీస్లో పాల్గొన్నప్పుడు
అక్కడ మనకి హెర్పిస్ జెనిటేలియాకి ఎఫెక్ట్ అయినప్పుడు ఈ మెజీరియం ఇవ్వటం, ఈ మెజీరియం అనేది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో మనకి మెయిన్గా స్కిన్ మీద దోమలు చీమలు అంటే సెన్సేషన్ ఆఫ్ ఇన్సెక్ట్స్ క్రాలింగ్ ఆన్ ది బాడీ అంటారు. అంటే మల్టిపుల్ ఇన్సెక్ట్స్ అంటే పేషెంట్ చెప్తూ ఉంటారు మన క్లినిక్లో కూర్చుని, ఏంటో దోమలు కుడుతున్నట్టు లేకపోతే చీమలు పాకుతున్నట్టు ఏదో సమ్ ఒక రకమైన ఒక క్రాలింగ్ సెన్సేషన్ ఉంది, ఏంటో ఒక రకమైన బాడీ మీద ఇరిటేషన్ లాగా ఉంది, దద్దుర్లు వస్తున్నాయి, ర్యాష్ వస్తుంది. కానీ క్లినికల్గా మనకు అక్కడ పేషెంట్ మనం చూసినప్పుడు మనకు ఆ సిమ్టమ్స్ ఏమి కనిపించవు, కానీ ఓవరాల్గా మనకి పేషెంట్ ఈ ప్రెజెంటింగ్ కంప్లైంట్ అనేది చెప్తూ ఉంటారండి. సో అట్లాంటి వాళ్ళల్లో కూడా మెజీరియం అనేది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. సో ఆ కంప్లైంట్ వాళ్ళు రిలీవ్ చేసుకోవడానికి చల్నీళ్ళు అంటే కోల్డ్ వాటర్తో స్నానం చేయటం, లేకపోతే ఆ పాత్రలో కోల్డ్ వాటర్ పోయటం, పోస్తే ఆ సెన్సేషన్ అనేది తగ్గుతుంది, బాగుంది, వాళ్ళకి రిలీఫ్ వస్తుంది అని మనకు చెప్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఈ మెజీరియం అనేది ఇవ్వటం జరుగుతూ ఉంటుందండి. సో దీంట్లో ఇవే కాకుండా ఎగ్జిమా స్కిన్ మీద ఈ క్రానిక్ ఎగ్జిమాటస్ పేషెంట్స్లో ఈ హెర్పిస్ జాస్టర్తో పాటు ఇందాక మనకి ఈ హెర్పిస్ జాస్టర్ పాటు ఈ ఎగ్జిమాతో సఫర్ అయ్యే పేషెంట్స్లో కూడా ఈ మెజీరియం అనేది ఇస్తూ ఉంటామండి. సో దీంట్లో ఎవ్రీ లిటిల్ ఇంజురీ సపరేట్స్ అంటే ఏ చిన్న దెబ్బ ఏ చిన్న ఇంజురీ అన్నా అక్కడ ఏ చిన్న కొద్దిగా వాళ్ళు ఇరిటేషన్ అంటే కొద్దిగా గోకిన అర్టికేరియా లాగా ఫార్మ్ అయిన వాళ్ళకి అక్కడ నుంచి బ్లీడ్ అవ్వటం, బాగా అఫెన్సివ్ డిశ్చార్జెస్ అవి రావటం అనేది మనకి మెజీరియంలో ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంటుందండి. సో ఇట్లాంటి పేషెంట్స్లో ఈ మెజీరియం అనేది చాలా ఇండికేటర్ రెమెడీగా మనం చెప్తూ ఉంటామండి. సో ఈ మెజీరియం అనే హోమియోపతి రెమెడీలో మనకి ఫేషియల్ న్యూరాలజియా అంటే బాడీ అంతా ఈ ఇన్సెక్ట్స్ సెన్సేషన్ అనేదే కాకుండా ఈ ఫేషియల్ న్యూరాలజియా అనే సిమ్టమ్లో కూడా మనకి ఈ మెజీరియం ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. సో దీంట్లో పాటు నెక్స్ట్ రెమెడీ వచ్చేది రస్టాక్స్ అండి. ఈ రస్టాక్స్ జనరల్గా ఇండికేటెడ్గా జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి రస్టాక్స్ అని ఇస్తూ ఉంటారు. సో అలా కాకుండా ఈ హెర్పిస్ జాస్టర్తో సఫర్ అయ్యే పేషెంట్స్లో కూడా రస్టాక్స్ చాలా ప్రామినెంట్గా ఇండికేటెడ్ రెమెడీగా మనం చెప్తూ ఉంటామండి, ఇస్తూ ఉంటాం. సో ఈ హెర్పిస్ జాస్ట్ అర్టికేరియా ఉన్న వాళ్ళు కూడా ఈ రస్టాక్స్ అనేది మనం ఇస్తూ ఉంటామండి. సో దీంట్లో బాగా రెడ్ అంటే జాయింట్లన్నీ బాగా వాపు రావటం, బాగా స్వెల్లింగ్ అంటే బాగా ఒక రకమైన వాపులాగా కనిపించడం, ఆ వాపు వచ్చిన ఏరియాలో బాగా ఎర్రగా అయిపోవటం, ఇంటెన్స్ ఇచ్చింగ్ అంటే బాగా అక్కడ ఇరిటేషన్ ఏరియాలో బాగా గోకటం అంటే ఇచ్చింగ్ సెన్సేషన్ అది రావటం, అక్కడ అంతా స్కిన్ అంతా గ్లాసీగా షైనీగా కనిపించడం, ప్లస్ ఈ హెర్పిస్ జాస్టర్ లేదంటే అర్టికేరియా సోరియాసిస్ పేషెంట్స్లో అంటే స్కిన్ ఎఫెక్షన్స్ విత్ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఈ రస్టాక్స్ క్లియర్ కట్గా ఇండికేటెడ్ రెమెడీగా మనం చెప్తూ ఉంటామండి.